నిన్నగాకమన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి, ఆయన చెవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు. వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రి చేస్తాను. నేను అడుగుతున్నా ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది మొదటి నుంచి, మేము చెప్తున్నది మొదటి నుంచి, నువ్వు ఆచరిస్తున్నది 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది. ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది. అంతర్గతంగా ఒక అవగాహనతోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈ రోజు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది. అందుకే మిత్రులారా, కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోలే, కారు అనుమజడి కార్ఖానకు పోయింది. కార్ఖానా నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి పాత సామాన్లోనికి తూకం కింద కిలోల కింద తగిన అమ్మాల్సింది. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబాంతో పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల వడ్డాడు, బొక్కలు ఎరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ, ఆ పడగ మీద కూడా ఒక దెబ్బెయ్యండి, దాంతోనే ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు మన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గాప్రసాద్ను, మా బ్రహ్మయ్యను ఏమన్నా అంటే, ఏముందన్నా చంద్రశేఖరరావును ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్ లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీం కు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే, తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు.